మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం సురారం డివిజన్ పరిధిలో కళావతి నగరంలో ఇంటింటికి శ్రీశైలం గౌడ్ అనే పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, రజాక్, అచ్చమ్మ, మోహన్ రావు సీనియర్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బస్తీ వాళ్ళ మిల్లేకే ఖరీదు కామ ఈ కలవత్ నగరమే. అదే విధంగా కళావతి నగర్ లో గల్లీలో కాలు పెట్టినప్పటి నుండి మైలమ్మ తల్లులు, సోదరి మనులు వారి యొక్క ఆవేదన, వారి యొక్క బాధ ఇంత అంతా కాదు. ఈ యొక్క గల్లీలో 5 రోజులకోసారి మాంజిల వాటర్ వస్తుంది. రోడ్డు తొగులు పెట్టారు, మిషన్ భగీరథ పైపు చిన్న ముంగడ పెట్టారు, మరి నీళ్లు వస్తలేవు అని చెప్పి వాళ్ళు బాధపడటం జరుగుతుంది. ముఖ్యంగా కుత్బుల్లాపూర్ కాని సెన్సి బస్తీలలో ప్రతి ఒక్కరు గల్లీలో చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కోతల పార్టీ, ఇక్కడ ఉన్న నాయకులు సోయిలేని నాయకులు, వాళ్ళకెంతసేపు కేసీఆర్ పేరు చెప్పి బతిక చెట్టు పేరు అమ్ముకుని కాయలు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుని నాయకులు, మా కేసీఆర్ గారు చేస్తారు మాకు ఓటేయండి అంటున్నారు. మీరు ఆలోచన చేయండి, కేసీఆర్ గారు చేస్తే మీకు ఓటేస్తే మీరేం చేస్తారు రా బాబు? గార్బలం కాదు ఇప్పుడు బస్తీలలో సమస్యలు పట్టించుకోవడానికి మీరు ఆలోచన చేయండి. ప్రతి గల్లీలో కూర్చోండి, చర్చ చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఈ యొక్క చిన్న నాయకులు, పెద్ద నాయకులు ఎవరైనా మన సమస్యలపై స్పందిస్తున్నారా? కూడా శ్రీశైలం గౌడ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా ఎంబలున్న నాయకులు గాని, మరి నా ఎంబలున్న కార్యకర్తలు గాని ఎక్కడ కూడా డబ్బులు లేకుండా, ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గాని, సీసీ రోడ్ గాని, స్తంభాలు గాని, పైప్ లైన్ గాని ఇవన్నీ చెప్పలేదు. ఈ రోజు ఎక్కడ ఇల్లు కట్టినా గద్దలు వాళ్ళినట్టు మరి నాయకుల అంచనా వర్గం వస్తుంది, డబ్బులు వసూలు చేస్తుంది. ఈ యొక్క డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ లో ఉండే తెలంగాణ మిత్రులు గాని, సీమాంధ్ర మిత్రులు గాని, నార్త్ ఇండియన్ మిత్రులు గాని చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంది.